హలో అండి అందరికీ నమస్తే కోడలే కూతురు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం రచన దొగ్గా సాయి చంద్రశేఖర్ గారు సరస్వతి నిన్ను బ్రతికించుకుంటాను సరస్వతి నిన్ను బ్రతికించుకుంటాను నాన్న ఎంతసేపు వచ్చి ఏమిటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అన్న కూతురి కంఠం విని వెంటాడుతున్న దృశ్యాన్ని తొలగించటానికి ప్రయత్నిస్తూ కూతురు ముఖాన్ని చూశాడు రాఘవయ్య వారం రోజుల నుండి అదే దృశ్యం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా రాఘవయ్యను వెంటాడుతుంది వచ్చి చాలాసేపు అయిందమ్మా మీ అత్తగారు పలకరించి వెళ్లారు అన్నాడు రాఘవయ్య ముఖంలో అప్పటిదాకా కలిగిన భయం తాలూకా ఛాయల్ని గుర్తించి అదేమిటి నాన్నా అలా ఉన్నారు అంది రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు ఆరోగ్యం బాగలేదా సోఫాలో ముడుచుకొని కూర్చున్న తండ్రిని మరింత పరీక్షగా చూస్తూ అడిగింది శ్రీ కళ్యాణి నా ఆరోగ్యం బాగానే ఉంది తల్లి అమ్మకే బాగోలేదు హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు పైగా అయింది మరైతే ఫోన్ చేయలేదే కనీసం ఉత్తరం ముక్కైనా రాయలేదు అందామి రాఘవయ్య నవ్వి ఊరుకున్నాడు ఉత్తరం రాశాడు కానీ జవాబు లేదు ఫోన్ చేసి నేను రాఘవయ్యను అని అనగానే ఫోన్ కట్ అవుతుంది తర్వాత పెట్టేసిన చప్పుడు అందుకే నవ్వే సమాధానంగా ఇచ్చాడు అసలు ఇక్కడికి రాకూడదని అనుకున్నాడు కానీ తనతో నలభై సంవత్సరాలు సహజీవనం చేసినా కాదు కాదు సహనంతో జీవితాంతం ఊడిగం చేసినా అంటే బాగుంటుందేమో అలాంటి భార్య శరీరం హాస్పిటల్లో బెడ్ మీద ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితి తన్ను కూతురు దగ్గరికి తీసుకొని వచ్చింది అసలు విషయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అన్నట్టు పదాల చేరిక ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఉన్నంతలో ఉండండి నాన్న కాఫీ తెస్తాను అంటూ కళ్యాణి కిచెన్ రూంలోకి వెళ్ళింది కూతురు వెళ్ళిన వైపే చూస్తున్నాడు రాఘవయ్య ఇప్పుడు తనకి కావలసింది అతిథి మర్యాదలు కాదు ఆపద గట్టెక్కటానికి కావలసిన ఏకైక ఆయుధం డబ్బు కూతురు వస్తుందేమో తొందరగా విషయం బయటపడదామని చూస్తున్నాడు కిచెన్లో నుండి మాటలు వినపడుతున్నాయి ఈ మధ్య మీ అన్నయ్య నాన్న కలిసి చేసిన వ్యాపారం దెబ్బతిందని చెప్పుకుంటున్నారు ఆయన గారు వచ్చింది డబ్బు కోసమే ఉంటుంది ఈ వయసులో మీ నాన్న తిరిగి ఇచ్చే అవకాశం అస్సలు ఉండదు ఆలోచించుకోమరీ ఆలోచించుకొని మరీ సమాధానం చెప్పు అంటుంది వియ్యపురాలు అలాంటి మాటలు నాకు వినపడకుండా ఉంటే బాగుండును అనిపించింది అయినా కూతురు సమాధానం వినటానికి గుండెలు చిక్కబట్టుకొని కూర్చున్నాడు కాఫీ కప్పుతో కూతురి బదులు వీపరాలు వచ్చింది అమ్మాయి కూర పొయ్యి మీద వేస్తుంది అన్నయ్య గారు అంటూ కాఫీ అందించి అడిగింది చెప్పండి ఏ పని మీద వచ్చారు అని కాఫీ కప్పు అందుకున్న రాఘవయ్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చక్కెర వేయలేదు కదా అని అడిగాడు వేయలేదులేండి ఆ మాత్రం తెలీదా ఈ రోజుల్లో నలభై దాటిన వాళ్ళందరికీ చక్కెర వ్యాధి వస్తుందంటగా అని తెలివిగా కాఫీ త్రాగి కప్పు టీపాయ్ మీద పెట్టి అమ్మాయిని పిలిస్తే ఒక్క మాట చెప్పి వెళ్తాను అన్నాడు కళ్యాణి ఇలారా పిలిచింది వీపరాలు కళ్యాణి చేతులు తుడుచుకుంటూ బయటకు వస్తూనే అంది నాన్నగారు భోజనం రెడీ చేస్తున్నాను తిన్న తర్వాత మాట్లాడుకుందాం అని భోజనం ఏమి వద్దమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు మీ విషయాలకి నేను అడ్డం అనుకుంటా అంటూ వీపరాలు తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది అప్పుడు నోరు విప్పాడు రాఘవయ్య మీ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు అన్నయ్యకి వ్యాపారంలో నష్టం వచ్చింది ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించటానికి లక్ష రూపాయలు కావాలి లేకుంటే అమ్మ మనకి దక్కదు అని దాదాపు ఏడుస్తున్నట్టు రాఘవయ్య చెప్తూ ఉంటే శ్రీకళ్యాణి అంది ఆయన ఊరికెళ్ళారు నాన్న రాగానే ఏ సంగతి అడిగి చెప్తాను అని మూడవ సంవత్సరం నడుస్తూ ఉండగా ఏసీ కార్లో బాసర వెళ్ళి సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాడు కూతురికి చక్కగా మాటలు నేర్చిన కూతురి సమాధానం విన్నా రాఘవయ్య మనసులో కట్టుకున్న చిన్నారిగూడు చెదిరిపోయింది ఆడదానికి కూడా సమానమైన హక్కు కల్పించాలి అన్న తండ్రి తను కొడుకు కంటే ఎక్కువగా కూతుర్ని చదివించాడు ఆస్తిని కూడా ఆమెకే కట్టబెట్టాడు సమానమైన హక్కు అంటే కేవలం ఆస్తిలోనే నని సహాయ సహకారాలలో కాదని ఇప్పుడు అర్థమైంది అమ్మా కళ్యాణి అన్నాడు ఏమిటి నాన్న మీ అమ్మని బ్రతికించవా తల్లి అన్నాడు కళ్యాణి మాట్లాడలేదు వెళ్తున్నానమ్మా అని వీధి గుమ్మం వైపు నడిచాడు రాఘవయ్య భార్యను బ్రతికించుకోవటం కోసం కూతురు దగ్గరికి వెళ్ళి ఓడిపోయి వచ్చాడు కూతురు ఆలోచనల నుండి ఇంకా బయటపడలేదు మరింత వెనక్కి వెళ్ళాయి అతని ఆలోచనలు నాన్న అంటూ పెళ్ళైన ఆరు నెలలకే కోరికలతో గుమ్మంలో అడుగుపెట్టిన శ్రీకళ్యాణి గుర్తుకొచ్చింది కూతురు కోరిక తీర్చటానికి ఆ దంపతులు ఇద్దరు ఎంత ముచ్చట పడ్డారో కనుల ముందు కదలాడింది ఆ దృశ్యం అయినా అది ఏమంత కష్టం నాన్న చెల్లై అడుగుతుంది కాదనుకండి అన్న కొడుకు మాటలు అన్నయ్య సపోర్ట్ చూసి కాస్తంత గర్వం కదలాడిన కళ్యాణి ముఖం గుర్తుకొచ్చాయి మీ ఆయన్ని అడిగే వచ్చావా అన్నాడప్పుడు రాఘవయ్య ఇందులో ఆయన ఉంది నాన్న నా ఇష్టమే వారిష్టం అంది కళ్యాణి కాస్త గర్వంగా అయినా మీ అత్తవారిల్లు మీ సొంతమే కదమ్మా నీకు మరో ఇల్లు ఎందుకు అన్నాడు రాఘవయ్య కావాలి నాన్న ఎప్పుడైనా అత్తయ్య మీద అడిగితే ఎక్కడికి వెళ్ళిపోతాం అంది కళ్యాణి సరిగ్గా వారం తిరగక ముందే అపార్ట్మెంట్ కొని కూతురు పేరున రిజిస్టర్ చేయించి దంపతులు ఇద్దరు స్వయంగా అప్పగించి వచ్చారు డాక్యుమెంట్స్ కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీ కళ్యాణి కొడుకుని తీసుకుని వచ్చింది తాతయ్య దగ్గరికి తాతయ్య గారు అనేవాడి ముద్దు ముద్దు మాటలకి కరిగిపోయిన రాఘవయ్య నీకేం కావాలిరా అని అడిగాడు వాడు చెప్పలేదు కానీ కళ్యాణి చెప్పింది నాన్న బాబుని రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించాలని ఉంది నెల ఫీజులైతే కడతాం కానీ లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టడం నా వల్ల ఆయన నాకైతే వాడిని అక్కడే చదివించాలనుంది నాన్న అంది కూతురి మాటలకు అడ్డొస్తే ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పవే అంది సరస్వతమ్మ డొనేషన్ నాన్నని కట్టమను అంది కళ్యాణి అదేదో డొనేషన్ అంట కట్టండి ఆర్డర్ వేసింది సరస్వతమ్మ చిరునవ్వుతో అడిగాడు రాఘవయ్య మీ ఆయన్ని అడిగావా అమ్మా అని ఇందులో ఆయన ఇష్టమే ఉంది నాన్న నా ఇష్టమే ఆయనిష్టం అంది కళ్యాణి మరుసటి రోజే డీడీ తీసి రిషి వ్యాలీ స్కూల్కి పంపించాడు మనవడి సీటు రిజర్వ్ చేయటం కోసం ఇదే విధంగా రెండో మనవడికి కూడా లక్షల్లో డొనేషన్ కట్టాడు రాఘవయ్య కూతురు ముఖంలో ఆనందం చూడటానికి ఎప్పుడు అడిగితే అప్పుడు లక్షలు ఖర్చు చేసేవాడు ఈరోజు ఆ ముద్దుల కూతురు తండ్రి ముఖంలోని తల్లి గురించిన ఆందోళనని గమనించలేదు బోసి నవ్వులు నవ్వుతూ చిన్నారి కళ్యాణి పాదాలతో గుండెల మీద తండినప్పుడు ఆనందపడ్డాడు ఆ చిన్నారే పెరిగి పెద్దదై చెప్పిన ఒక్క సమాధానానికి ఆ గుండె తూట్లు పడుతుందని ఊహించలేదు రాఘవయ్య సర్వం కోల్పోయి కేవలం ఒక లక్ష రూపాయల కోసం కూతురు దగ్గరికి దేహీ అని వెళితే ఆయన గారిని అడగాలి అనంది రాఘవయ్య కూతురు మీద ఉన్న ప్రేమ కాస్త ఆవిరవకముందే ఆ ఇంటి నుండి బయటపడ్డాడు హాస్పిటల్ బెడ్ మీద కన్ను తెరవకుండా పడి ఉన్న భార్యను ఇంట్లో ముసుగు తీసుకొని కూర్చున్న కొడుకును ఆదుకోవటానికి ఏ దేవుడైనా దిగి వస్తాడేమోనని ఎదురుచూస్తున్నాడు రాఘవయ్య ఇంకో అవకాశం ఏదైనా ఉందేమోనని ఆశతో ఆలోచించసాగాడు అల్లున్నే స్వయంగా అడుగుతాం అనుకున్నాడు చ అనిపించింది పోనీ కోడల్ని అసలు కోడలికి తాను ఏం చూశాడు కనుక అడగటానికి అర్హత కూడా ఉండాలి అయినా మనసు ఊరుకోలేదు కోడలి జ్యోతి ఊరు వెళ్ళి నాలుగు రోజులైంది అత్తయ్య పరిస్థితి భర్త పరిస్థితి ఇలా ఉండగా ఆ అమ్మాయి పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు ఆయనకి ఫోన్ చేద్దామని హాస్పిటల్ బయటకు నడిచాడు హాస్పిటల్ ఆవరణలోనే ఉన్న ఎస్టీడీ బూత్లో ప్రవేశించి డైల్ చేశాడు హలో ఆనందరావు గారా నమస్కారం నేను రాఘవయ్యని అవతల నుండి ప్రతి నమస్కారాలు అయిన తర్వాత ఆనందరావు అడిగాడు ఎక్కడి నుండి అని సరస్వతిని హాస్పిటల్లో చేర్చాం అక్కడి నుండి చెప్పాడు నేను బయలుదేరేవాణ్ణి కోతలైన తర్వాత వద్దామని ఆగాను సరే అమ్మాయిని పిలువు అమ్మ జ్యోతి మీ మామగారు అన్న ఆనందరావు కంఠం వినిపించిన క్షణంలోనే కోడలి కంఠం వినిపించింది ఏమిటి మామయ్య అత్తయ్య గారికి ఎలా ఉంది ఆయన ఎలా ఉన్నారు ఈరోజు బయలుదేరుదామనుకుంటున్నాను అమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటే నేను వచ్చేస్తాను మామయ్య కంగారు పడకండి అన్న కోడలి కంఠంలోని మాధుర్యంతో కాస్త స్థిమితపడ్డాడు కోడలి పిల్లకు అన్నీ తెలుసు ఏదో ఒకటి చేస్తుంది అన్న నమ్మకం కలిగింది జ్యోతి ఊరు నుండి రావటం హాస్పిటల్లో డబ్బు కట్టటం ఆపరేషన్ జరిగిపోవటం సరస్వతమ్మ తిరిగి ఆరోగ్యంతో ఇంట్లోకి అడుగు పెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి రాఘవయ్య కొడుకుతో కలిసి తిరిగి వ్యాపారం ప్రారంభించటం కొద్ది సంవత్సరాల్లో అది ఉన్నత స్థితికి చేరుకోవటం కూడా జరిగిపోయింది అసలు కోడలు డబ్బు ఎలా తెచ్చింది అని అప్పటి వరకు అడిగని రాఘవయ్య అప్పు తీర్చే పొజిషన్ రాగానే ఆమెను పిలిచి అడిగాడు అమ్మా ఆ రోజు డబ్బు ఎక్కడి నుండి తెచ్చావు అని అడగకుండా అమ్మా అటు ఆపరేషన్కి ఇటు వ్యాపారానికి ఇంత డబ్బు ఎలా సర్దగలిగావు అని అడిగారు నాన్నగారు నాకు పసుపు కుంకుం కింద ఎకరాల తోట ఇస్తానన్నారు అప్పుడు మీరు వద్దన్నారు గుర్తుందా మావయ్య నాన్న అప్పు చేసి డబ్బు సర్దారు కోడలు చెప్తూ ఉంటే వెంటనే ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది రాఘవయ్యకి తోట ఎవరికి కావాలంటా క్యాష్ ఇమ్మను అన్నాడు రాఘవయ్య ఆ రోజు వియ్యంకుడు పంపించిన డబ్బు కూడా కూతురికే ఖర్చు చేశాడు అవును అప్పుడు తాను అలా ప్రవర్తించినందుకు తర్వాత సిగ్గుపడ్డాడు కూడా కోడలు మళ్ళీ చెప్పటం ప్రారంభించింది నాన్న క్యాష్ ఇస్తూ చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయాయి అమ్మా డబ్బు కరిగిపోతుంది పొలం మిగిలిపోతుంది ఆపదలో అదే కాపాడుతుంది అని నేను చాలా సంవత్సరాలు నేషనల్ సేవింగ్స్ ఖాతాలో దాచిన డబ్బును ఉపయోగించి నాన్న చేసిన అప్పు తీర్చి పొలం నా పేరును వ్రాయించుకున్నాను ఇప్పుడు దాని ఖరీదు లక్షలైంది ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మనం బాగుపడాలంటే అది అమ్మేయాలి అందుకే మీకు ఆ రోజు చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోయాను అంది చాలా మంచి పని చేశావు తల్లి నీవు చేసిన ముందు ఆలోచనల వల్ల మీ అత్తయ్య బ్రతికింది వ్యాపారం పుంజుకుంది అని కోడల్ని ప్రశంసించారు రాఘవయ్య హాల్లో ఎదురుగా అల్లుడు కూతురు ఉన్న ఫోటో స్థానంలో కొడుకు కోడలి ఫోటో పెట్టించమని పురమాయించాడు ఏనాడు ఏదీ కోరిని కోడలు ఆపదలో ఆదుకుంది ప్రతి సంవత్సరం లక్షలు లక్షలు తీసుకువెళ్లే కూతురు పత్తా లేదు ఒకప్పుడు ఇంట్లో కోడలు తిరగాడుతూ ఉన్నా నిత్యం సరస్వతమ్మ నోటు నుండి కూతురు నామస్మరణి అలాంటిది ఇప్పుడు కూతురు పేరు వినపడటం లేదు సరస్వతమ్మ నోటంట జ్యోతి జ్యోతి అని కోడలి నామస్మరణే ఇల్లంతా జ్యోతిమయం కోడలే కూతురు అయింది ఆ ఇంటికి ఇదండి కోడలే కూతురు అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు